నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ రేపు జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. దీనికి ఎన్నికల కమిషన్, దాంతోపాటు పోలీస్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన అనుభవాలు, గతంలో జరిగిన ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అధికారులు, అదేవిధంగా ఎన్నికల కమిషన్ సమయత్వంతో సమన్వయంతో పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ హుజూరాబాద్ లో ఉంది. ఇక హుజూరాబాద్ లో మొత్తం 106 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ ని ఇంపోజ్ చేశారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ సిబ్బంది పూర్తి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక దీనికోసం 30 మంది అభ్యర్థులు బరిలో నిల్చొని ఉన్నారు. ఆ 30 మంది అభ్యర్థులకు సంబంధించిన ఎన్నిక రేపు జరగనున్నది. ఇక్కడ మొత్తం పోలింగ్ కేంద్రాలు 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దానికోసం 612 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 EVM మిషన్స్ ని ఏర్పాటు చేశారు. 306 కేంద్రాల్లో 612 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. అదనంగా మరో 279 యూనిట్లు కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన ప్రతిసారి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ఇష్యూస్తోనే ఎన్నిక ఆగిపోయే పరిస్థితి ఉంది. అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ఇక 115 కంట్రోల్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. 209 వీవీప్యాట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 306 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు దీనికి సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చారు. ఎందుకంటే వీవీప్యాట్లను, అదేవిధంగా ఈ బ్యాలెట్ బాక్స్లను ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇక మరి కాసేపట్లోనే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్ళనున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు అధికారులు. మరి కాసేపట్లో సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేకంగా కొన్ని బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 1715 మంది పోలింగ్ సిబ్బందిని అలర్ట్ చేశారు ఎన్నిక కోసం. మొత్తం హుజూరాబాద్కి సంబంధించి ఓటర్లు 237036 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో పురుషులు 1,17,933 మంది ఓటర్లు ఉండగా స్త్రీలు 1,19,102 మంది స్త్రీలు ఉన్నారు. ఒక ట్రాన్స్జెండర్ కూడా రేపు అంటే ఓటు హక్కు అయితే ఆయనకు ఉన్నది. అతను వినియోగించుకుంటారా లేదా అనేది సెకండరీ. ఇంకా 14 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు కూడా ఉన్నారు. ఇక కోవిడ్ నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలకు అదేవిధంగా ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటించి ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా మాస్క్ ఖచ్చితంగా ధరించి రావాలని ఓటర్లకు ఒక విజ్ఞప్తి చేసింది ఈసీ. దాంతోపాటు శానిటైజర్స్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నట్టు పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఎన్నికకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీసుకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా పారామిలిటరీ బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా రసవత్తరంగా జరగబోయే ఎన్నిక ఇది. అన్ని పార్టీలకు, ముఖ్యంగా 3 ప్రధానమైన పార్టీలకు ఒక క్రూషియల్ ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఇటు అధికార పార్టీకి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలూరు శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఇటు బీజేపీకి సంబంధించి ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్కి సంబంధించి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరొక 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ప్రచారం అయితే ముగిసింది. ఓటర్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఇక ఓటర్లు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి పట్టం కడతారు అనే అంశానికి సంబంధించి నవంబర్2 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. దాంతోపాటు ఇటు 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఎవరు గుంపులుగా రావద్దు. అదేవిధంగా ఓటు వేసుకునేటప్పుడు కూడా అభ్యర్థి అంటే ఓటర్లు సింగిల్గా రావాలి. ఇటు కరోనా నేపథ్యం, దాంతోపాటు 144 సెక్షన్ అమల్లో ఉండి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. ఈ ఓటింగ్లో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది, అంటే ఎంతమంది అభ్యర్థులు, ఎంతమంది ఓటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకోనున్నారో అనేది రేపు సాయంత్రం వరకు తెలుస్తుంది. ఇక ఎన్నికల కమిషన్తో పాటు అన్ని ప్రధానమైన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ప్రజలను అయితే ప్రోత్సహిస్తున్నారు. ఆల్రెడీ నిన్న ప్రచారంలో కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఎన్నికల కమిషన్ కూడా ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఓటర్లకు
సూచించినటువంటి పరిస్థితి. ఇక ఎంత శాతం ఓటింగ్ ఫోల్ అవుతుందో అనే విషయం రేపు సాయంత్రం 7 గంటలకు తెలిసే అవకాశం ఉంది.